ఫస్ట్ అసైన్మెంట్ దుబాయ్లో ఇద్దరిని వేసేయాలి. ఒకటి కార్ ఇంగ్రామ్, ఇంకోటి మార్కస్ తన్ కుక్కలు ఏం తర్వాటం లేదు, స్లో మూమెంట్ ఎందుకు అని పరిగెడుతున్నారు. వండర్ఫుల్ అంట, మన సూట్ గురిండి అనుకుంటా. వీడితో పనుంది, అంటే వీడి బట్టలతో అన్నమాట. You're coming with me. Understood? వీడిని మడిచి ఈ డబ్బాలో పెట్టేసి వీడి బట్టలు మనం వేసేసుకుని బాబు దగ్గర ఉన్న తాళం కూడా తీసుకొని బుద్ధిగా ఏమీ తెలియనట్టు లోపలికి వెళ్ళిపోవాలి. ఈ సెక్యూరిటీ అంతా లైట్. ఇప్పుడు ఈ కిటికీలో నుండి దూక్కి ఈ డోర్ నుండి వెళ్ళి ఇలా లోపలికి వచ్చాక ఈ పక్కనే ఉన్న నిచ్చెన ఎక్కాలన్నమాట. మెట్లు ఎక్కి రావచ్చు కదా అని మీకు సందేహం కలగవచ్చు. చెప్తా వీడికి జోలపాడాక చెప్తా. మనకి యాక్సెస్ ఉండదు ఈ ఫ్లోర్కి, కనుక నిచ్చిన ఎక్కామన్నమాట. దీనికి పిన్నెలా తెలుస్తుందంటే బయట ఒకటి పడుకోబెట్టాం కదా, వాడు ఆ కాల్లో వేరే వాడితో చెప్తుంటే వింటామన్నమాట. ఈ కార్డ్ చాలా అవసరం, తీసుకోవటం మర్చిపోకండి సుమి. అందుకే డ్యూటీలో ఉన్నప్పుడు పడుకోకూడదు అనేది. ఇలా ఎడం వైపుగా వెళ్ళాలి, బుద్ధిగా నడుచుకుంటూ పోతే ఏ అనుమానం రాకుండా ఉందన్నమాట. వాళ్ళ యూనిఫామ్లోనే ఉన్నాం కాబట్టి కాస్త పర్లేదు. ఈ డోర్ ఓపెన్ చేయాలి అంటే ఇందాక మనం లాకర్లో కొట్టేసిన కార్డు కావాలి. వెనకాల ఒకడు ఏదేదో మాట్లాడతాడు, మీటింగ్ అది ఇది అని మనం పట్టించుకోవాలి. మనకి ఎలా చంపాలనిపిస్తే అలాగే చంపుతాం. ఈ మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి. ఈ ఎడం పక్క గదిలోకి వెళ్తే వంటగది వస్తుంది. ఇది కొత్తగానే వంటవాడు వండటం మొదలు పెడతాడు. ఈ కింద గూడ్లో ఎలకల మందు ఉంటుంది, అది తీసుకొని కాసేపు బుద్ధిగా నటించాలి. అదిగో అందులో ఈ విషయం కలిపితే అది తిని వాడు బాత్రూంకి వస్తాడు. అక్కడ వాడిని మనం ఫసాక్. ఈ స్క్రూ డ్రైవర్ ఎందుకు అంటే ఆ భోజనంలో మనం విషయం కలుపుతున్నప్పుడు మిగతా వాళ్ళు సీరియల్ చూడరు కదా, అందుకన్నమాట. వీడు అలా బయటకు వెళ్ళగానే సమయం చూసుకొని విషయాన్ని కలిపేస్తాం. ఇప్పుడు కాసేపు ముక్కు మూసుకొని నించుంటే ఒకటిని పైకి పంపేయచ్చు. అదిగో ఆ ఎర్రగా వెలుగుతున్నవాడే మనం చంపాల్సిన వాడు. అర్థమైందిగా, వాడి భోజనంలోనే మనం విషయం కలిపేది. ఒక సిబ్బంది వచ్చి బయట నించున్నాడు కదా, అలా వస్తాడు కాబట్టి వాడి కంటే ముందే వచ్చి మనం లోపల నించున్నాం అన్నమాట. తింటున్నాడు. ఎలకన ముందు రుచిగా ఉందో లేదో పాపం. రెడీ, చేప తానుగా వలలో పడబోతుందో. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో అర్ధాయ ప్రతిబోధిత అని పద్యం ఏమని చెప్దాం అనుకున్నాయి మన ఎడిటర్కి, కానీ లేడిగా అందుకే పద్యం కూడా ఎట్లా. కార్ ఇంగ్రామ్ ఇద్దరిలో ఒకరిని పైకి పంపేయడం జరిగింది, రెండో వాడిని చాలా సునాయాసంగా చంపచ్చు, అది ఎలానో చూద్దాం.
బయటకెటో దారి ఉంది, వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్ళిపోయి అది ఈ మీట లాగితే పైనుండి వాడి మీద పడి వాడు చచ్చిపోతాడు. ఇప్పుడు ఎవరికి దొరకకుండా ఎలా బయటికి పడాలో దారి చూసేయండి. అక్కడతో వీడియో సమాప్తం. వీడియోకి లైక్ కొట్టండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పండగ చేసుకోండి. థ్యాంక్స్.